నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. రాస్తారని పేరెంట్స్ కూడా పచ్చి బూతులు తిట్టేవాళ్ళు. మీరు ఇప్పుడు అండ్ ఇప్పుడు అదే లావణ్య మీకు బంగారం కొనివ్వలేదా? గోల్డ్ షాప్ కి తీసుకెళ్లి అదే లావణ్య తిరిగి మీరు కొనిచ్చారా? కొని నేను వాళ్ళ మమ్మీకి చేయి నల్లపూసలతో సహా తాలిపుట్టి ఎవరు కొనిచ్చారు అడగండి. వాళ్ళ మమ్మీకి పసుపు తాడు వేసుకొని తిరిగే మనిషి తాలిపుట్టి ఎవరు కొనిచ్చారు అడగండి. మరి రాజు సంపాదన మేము లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత మా జర్నీలో వచ్చిన సంపాదన. మేము పోనీ రాస్తారని కూడా విల్ అయిన తర్వాత వచ్చిన మనిషిని కాదు. అది దయచేసి అర్థం, ఏమి లేనప్పటి నుంచే మేము ఉన్నాము. మరి అప్పుడు పెట్టిన మనిషినే మ్యామ్ నేను. మేము కూడా రెండు ల్యాండ్లు అమ్మి ఆ డబ్బులన్నీ కూడా మేము స్పెండ్ చేసాము. మరి ఆ అమ్మాయికి రాజు నెలకి ఇంత ఖర్చు పెడుతున్నాడు. అవును ఖర్చు పెడుతున్నాడు మ్యామ్, ఆల్మోస్ట్ 30 లాక్స్ ఖర్చు పెట్టాడు. నమస్తే సార్. బిజీ ఉన్నారా? మనం టీవీ అని చెప్పండి, కొంచెం అర్జెంట్ కాల్ అని చెప్పండి ప్లీజ్. ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వరా? మనం టీవీ, మనం టీవీ మేడం. మొన్న మాట్లాడారు సారు, మళ్ళీ ఒకసారి మాట్లాడుతా అన్నారు, అందుకే ఫోన్ చేశాను. కొంచెం అర్జెంట్, ఏమన్నా ఒక్కసారి సమాచారం ఇవ్వరా? బుద్ధున వాళ్ళని వాళ్ళని పెద్దరికం తీసుకున్నారా? కొన్ని ఏమైనా చెప్పి వెళ్ళిపోయారా మ్యామ్? పారిపోయాడు, నేను తరిమేశాను అంటాడేంటి? నా మొగుడు నేను ఎందుకు తరుముతాను? నా డక్కేసాను ప్రూవ్ అయిందా? ప్రూవ్ అయ్యి అమ్మాయి చేసిందని ఇప్పుడు కోర్టు చెప్పానండి, ట్రయల్లోనే ఉంది. ఎంతవరకు న్యాయం అంటే ఇప్పుడు ఇంకా బయటకు వచ్చి కూడా ఇంకా అడగకూడదు, అడిగితే ఇవి చూపించాలి, తప్పుడు చేయాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఏడుపు కూడా అయిపోయింది మ్యామ్, ఏడుపు కూడా అయిపోయి చావు వరకు వెళ్ళిపోయినా దాంట్లో కూడా చావని అని కూర్చుంటాడు. ఇప్పుడు ఆ గొడవలో కూడా రాస్తాను కాలు ఒప్పుకుంటూ కూర్చుంటాడు. మీరు సరిగ్గా ఉంటే గిజ్ 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 అని తన కాలు షేకింగ్ సౌండ్ కూడా వస్తుంది. అంటే మీ మీద మోజు తీరిపోయిందా అతనికి? అంటే మోజు తీరిపోయినా సరే ఒక బంధానికి వాల్యూ ఇచ్చి ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేని ఒక మనిషితో నేను ఉండిన్నాను. ఇప్పుడు నేను నా సొంతంగా తీసుకున్న డెసిషన్ కదా. నేను మోసపోయాను, ఎంత నమ్మి మోసపోయాను? నా వరకు నేను ఏం వేసుకోకుండా వెనక అంత నమ్మి మోసపోయాను. తెలివైన లీగల్ చేసుకున్నాను. ఆడియోలో మీరు పెద్ద పెద్దగా అరుస్తూ మాట్లాడుతూ బూతులు తిడుతూ కాళ్ళతో కొడుతూ నన్ను మాట మాట్లాడితే అన్నప్పుడు అది మాకిద్దరికి జరుగుతున్నది. కానీ ఈ రోజు దాకా నేను బయటికి రాలేదుగా, 10 ఏళ్ల నుంచి రాలేదుగా. నేను నాలోనే పెట్టుకున్నాను, నాలోనే భరించాను. అది కొంచెం అర్థం చేసుకొని నాకు ఓకే, ఒక తప్పు దగ్గర తప్పు అన్నది కూడా ఖండిస్తే ఇలా పలుకుబడి ఉంటేనో లేదా హీరో అయితేనో ఇలా చేయొచ్చు అన్నది మాట్లాడి సాల్వ్ అవుతుందండి. అది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మాల్వీ మల్హోత్రతో ఎక్కడున్నారు రాస్తారా? ఆ సమాచారం మీ దగ్గర ఉందా? ఇప్పుడు ఈ రోజు అన్నది నాకు తెలియదు. అదే వెళ్ళిపోయాడు కదా, ఎన్ని రోజులు వెళ్ళిపోయాడు అంటున్నారు కదా? అవునవును అవును, 1 వీక్ వరకు తెలుసున్నాను. మీ దగ్గర 1 వీక్ కూడా చండీగఢ్ హోటల్లో ఉన్నారు వాళ్ళిద్దరు. మీరు మాట్లాడారు అమ్మాయితో? మాట్లాడారు చాలా సార్లు. నీ కాళ్ళు పట్టుకుంటాను, నా ఇల్లు కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు సి అఫేర్స్ అన్నీ కూడా ఎవరికైనా ఉంటాయి. నేను అఫేర్ ఉందని కూడా ఈరోజు బయటకు వచ్చి అతను నేమ్ బ్యాడ్ చేయాలన్నది కూడా ఏదో చేయట్లేదు. సంసారం కూలిపోతుంది. ఇక్కడ మాకంటూ మేము బిల్ చేసుకుని ఒక ప్రపంచం ఉంది, దానిలో 15 కుక్కలు ఉన్నాయి. మరి ఆ కుక్కలు ప్రతిసారి తీసుకొచ్చి ఇది ఇది అని తీసుకొస్తాడు మ్యామ్. ఇంకా తనకి ఏది ఇష్టమైతే నాకు అది ఇష్టం, తనకి ఏదైతే అది నేను అంత యాక్సెప్ట్ చేసి ఉన్న మనిషిని నేను. ఇప్పుడు 15 కుక్కలు డాడీ పనోళ్ళు ఉంటారు చాలా సింపుల్ గా అని అంటారు. మొన్న మీ మామగారితో మేము మాట్లాడినప్పుడు పనోళ్ళు ఉంటారు, ఇదంటే పనోళ్ళు క్లీనింగ్ వర్క్ విన్నానండి. అది అద్భుతమైన మాటలు నేను విన్నాను. ఆయన ఏమన్నారు తెలుసా? ఎవరెవరో వస్తున్నారు కదరా అని చెప్పేసి, అంటే నా కళ్ళ ముందే తెచ్చుకుంటుంది అని చెప్పేసి రాస్తారు. అది తండ్రి కొడుకులు ఎంత అద్భుతమైన సంభాషణ మాట్లాడుకొని ఇలా ప్లాన్డ్ గా మాట్లాడుకున్నారు అంటే అంటే మా సంసారం గురించి. మేము ఏ రోజు గదిలో సంసారం చేశామని ఒక టాపిక్ ది వాళ్ళ కొడుకొచ్చి 2017 అని అనగానే మరి తండ్రి కూడా అదే డేట్ ఫాలో అయిపోతున్నాడు అండి. బాగా చూసినట్టు గదిలో మేము ఏం చేస్తున్నామని ఏం అర్థం కావాలి. ఆ మాత్రం ఒళ్ళు రక్తం మరుగుతుంది నాకు. ఏంటది, ఏం చూసాడు వాళ్ళ డాడీ, ఏం చూసాడు? మీరు పచ్చిబూతులు తిట్టింది వాస్తవమా? ఇంకా ఇప్పుడు అదంటే మరి ఇప్పుడు నన్ను తిట్టినవి వాస్తవం అంటే ఇప్పుడు ఏమనాలి? ఇప్పుడు నేను ఒకటే, వైఫ్ అండ్ హస్బెండ్ మేము తిట్టుకుంటాం కొట్టుకుంటాం అని అది మనం కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి తిట్టుకుంటారు కొట్టుకుంటారండి. కానీ అమ్మాయి కొంచెం ఏంటంటే అంత క్లోజ్నెస్ వల్ల తిట్టిందో ఇంకోటో వాళ్ళిద్దరు తేల్చుకోవాలి. మనం మాట్లాడాల్సింది ఈ అమ్మాయి విక్టిమ్ గా ఉంది, ఎక్కడ మనకి రాంగ్ ఉంది ఆ పాయింట్. ఇప్పుడు శేఖర్ భాష ఇన్ని అలిగేషన్ చేస్తూ ఇన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు కదా ప్రతి మీడియాకి ఆయన తిరుగుతున్నారు కదా, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆయనకి?
మీకు సంబంధం లేని ఒక విషయం ఇది. ఇప్పుడు ఇప్పుడు కూడా నేను అక్కడ మా లాయరాలు డ్రాఫ్ట్ చేస్తున్నారండి, నేను కానీ అతని మీద ఫైట్ చేయాలన్నది అయితే నా ఉద్దేశం కాదు. ఇప్పుడు అతని మీద ఫైట్ చేసేది కూడా నాకు డైవర్టే అవుతుంది మ్యామ్. మెయిన్ వెళ్ళేది తప్పు తప్పు అవుతుంది. ఇప్పుడు మెయిన్ వెళ్ళకుండా ఇట్ అవుతుంది ఇప్పుడు. మరి అదే కేసు తీసుకొచ్చిన ఇది మరి నాది మాట్లాడిన వ్యక్తి మరి అదే రాష్ట్రం. శేఖర్ బాషా కేసెస్ ఏంటి చెప్పండి ఒకసారి. నేను పంపిస్తాను, ఒకసారి పంపించేస్తాను. మీరు ఆయనకున్నటువంటి కేసెస్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, ఏం చేశాడు, ఆయన మీద ఆరోపణలు ఏంటి చెప్పండి. మన వీడియో ప్లే అయ్యేటప్పుడు పక్కన విజువల్స్ అన్ని మనం. సో నేను దీని ముందు చెప్పేది ఏంటండి అండి, మరి అదే నేను ఈ 1 ఇయర్ దాంట్లో నిజంగా రాజు హ్యాపీగా ఉంటే చాలు అనుకుని మేము వదిలేద్దాం అనుకున్నాను. అనుకుంటున్న ప్రాసెస్లో ఇప్పుడు ఇంత వచ్చిన తర్వాత నేను చెప్తా, రాజ్ తరుణ్ బ్యాగ్ కానీ మా ఫోన్స్ కూడా ఒకటే ఐక్లౌడ్ సింక్ అయ్యి ఉంటాయి మ్యామ్, అంత జీమెయిల్స్ కూడా అంత ఓపెన్గా ఉన్నాం మేము. అతని బిహేవియర్ ఏంటి అన్నది నాకు తెలుస్తుంది. మామూలుగా అతను ఇంటికి బయటకు వెళ్తాడు, షూటింగ్ చేసుకుంటాడు, ఇంటికి వస్తాడు, స్నానం చేసి ల్యాప్టాప్ పెట్టుకొని తిని పడుకుంటాడు, అది రొటీన్ ఇది. అలా కాకుండా వేరే జరిగినప్పుడు ఎవరికి తెలుస్తుంది ఉంటుంది, తెలిసిన ఇంట్లో ఉన్న నాకు అలా జరిగినట్టు బిహేవియర్లో చేంజ్. సో ఫస్ట్ ఫోన్లో మాట్లాడడం దగ్గర నుంచి స్టార్ట్ అయితే అదేంటి తినేసి పడుకోవాల్సిన మనిషి ఒకరోజు అరగంట మాట్లాడుతున్నాడు, గంట మాట్లాడుతున్నాడు అన్న దాంట్లోని అతని బ్యాగ్లో ఇవి దొరికాయి. అవేమంటారు సరే గుర్తొస్తే నేను చెప్తాను. ఒక దొరికాయి ఏంటి అని నేను కొంచెం అప్పటి నుంచి ఆరా తీసి చూస్తే మళ్ళీ తన ఫోన్ ఓపెన్ చేసి చూస్తే అప్పుడు నాకు ఈ అబ్బాయి ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఇది ఎప్పుడు తెలిసింది? ఇది ఎప్పుడు తెలిసింది? 1.5 ఇయర్ అవుతుందండి. తెలిసి నేను ఏంటి అని అమ్మాయి గురించి మొత్తం వీళ్ళది అంటే అప్పుడు కూడా ఒక నెల చూశాను వీళ్ళది పోనీ ఎక్కడికి వెళ్తుంది అని. ఆ నెల కూడా రాష్ట్రం బిహేవియర్ మారుతూ పర్సనాలిటీ మారిపోతూ వస్తుంది, మనిషి మారిపోతూ వస్తున్నాడు, నా రాజులాగా ఉండట్లేదు. అది టాబ్లెట్స్ మ్యామ్, ఇది టాబ్లెట్స్ ఉన్నాయి తన బ్యాగ్లో, విచ్ ఐ నెవర్ సా ఇన్ మై లైఫ్. ఈవెన్ విత్ హిమ్ అతను క్యారీ చేయడం కూడా 9-10 ఇయర్స్ ఎప్పుడూ లేదు. ఇతని దగ్గర ఇవెందుకు ఉన్నాయి అన్ని నేను ఇది చూస్తే మరి ఆమెకి ఇప్పుడు జరుగుతున్న నా ప్రాసెస్లో షీఈస్ మోర్ ఇన్ టు సెక్షువల్ ఇది అన్న దాంట్లోని మరి ఉన్నాయో తెలియదు నాకు. అది నేను చూసిన రోజున నాకు మాల్వి అనేది నాకు ఎన్కౌంటర్ అయింది లైఫ్లో. నాకు అప్పటి వరకు పోనీ అఫేర్ ఉంటేనో వచ్చి మాట్లాడాలన్నది కూడా ఏం లేదండి. ఇంకా ఒక రంగుల ప్రపంచమో లేకపోతే సినిమా ఫీల్డో ఉంటుందో లేదా ఏడ్చుకోనో గొడవపడో ఉంటది. కానీ ఇప్పుడు మరి బయటకు వచ్చి అతను కన్ఫ్యూజ్ చేసిన తర్వాత మాల్వితో మాట్లాడిన తర్వాత ఇంత చేసిన తర్వాత ఎవరికి కావాలని అనుకుంటారు. అండ్ అతను ప్లాన్డ్ ప్రకారంగానే వెళ్ళాడు. ఇప్పుడు అంటే రాడండి, పక్కా రాడు. ఎందుకంటే నేను ఎలా రావాలో కూడా నేను తెప్పించుకుంటాను. నా 10 ఏళ్ల జీవితం నాశనం ఇది చేసిన తర్వాత రాను అని వదిలే చెల్లిపోతే న్యాయ పోరాటం చేస్తారు మీరు. నేను అతనే ప్రాణం అనుకునే బతికాను మ్యామ్. ఇప్పుడు నాకేదో లేక ఇది కూడా కాదు, అతను ఏదో హీరో అయ్యాక వచ్చిన మనిషిని కాదు. నేను నాకున్నవి కూడా నేను ఏం సాక్రిఫైసులు చేసుకున్నామో కూడా మాకు తెలుసు, ఇవన్నీ తెలుసు. ఇప్పుడు వెళ్ళిపోయి అఫీషియల్గా నా లాయర్ మాట్లాడుకుంటాను, మేము లీగల్గా వెళ్తానన్న మనిషి శేఖర్ భాషతో ఏం చేపిస్తున్నాడు? నన్ను ఇంకా డిఫేమే చేపించి ఇంకా క్యారెక్టర్ తీసే మాట్లాడితే ఇంకా నేను బతకొద్దా? ఇంత చేసిన మనిషిని నన్ను వెళ్ళి బతకమంటే ఎట్లా బతకాలి? వాడితోనే బతుకుతాను నేను, వాడుతూనే ఉంటా. ఇంత చెడ్డది అన్నాడు కదా, వాడుతూనే ఉంటాను నేను, చూపిస్తాను నేను ఉండి. ఏం మనిషిగా బతకొద్దా? మనిషిగా ఉండనియరా మ్యామ్? సరే లావణ్య రక్ష అమ్మిందా, చూపించిర్రా కేసు అయిందా. సరే మనిషి మళ్ళీ చెప్తున్నాను నేను, లావణ్య రక్ష అమ్మిందా, ఆరోపించారా, ఏదైనా సరే అవనివ్వండి, మనిషిగా సరే అమ్మాయికి సహాయం అవసరమేమో అని అన్న దగ్గర రావాలి కదా, అది కూడా జరగలేదు. ఎందుకు జరగలేదండి? ఇప్పుడు మాల్వి రాస్తురన్ ఈ కలుసున్న ఫోటోలు, వాళ్ళు మాట్లాడుకున్నవి, ఈ చాటు, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి మీ దగ్గరికి? ఫోన్ తను తీసుకుందట ఇందాక చెప్పింది. చెప్పాను నేను మీకు సిమ్ కార్డ్ అంటే 2 డేస్. మరి వాళ్ళ ఫోటోస్ నేను కేసు అప్పటి నుంచి చూపిస్తున్నాను, ట్రావెల్ హిస్టరీ చూపిస్తున్నాను. అదే చెప్తున్నా అండి, మాకు ఐక్లౌడ్ జీమెయిల్ సింక్ మ్యామ్, జీమెయిల్ సింక్ మా టీవీలో. ఇప్పుడు ఇంట్లో ఉన్న టీవీ కూడా లాగౌట్ అవ్వలేదు, మొన్న అయ్యాడు. మా అన్ని సింకే కాబట్టి నేను వచ్చి చేస్తాను అనుకోలేదేమో మరి అతను.
ఎవ్రీథింగ్ వాజ్ దేర్ అండ్ 1.5 ఇయర్ నుంచి తెలుసు. మరి ఇప్పుడు మాలితో 9 మంత్స్ ఎగో మాట్లాడిన కాల్ ఉన్నాయి. 9 మంత్స్ ఎగో నన్ను ట్రిట్ చేశారు. 9 మంత్స్ ఎగో మాలవి నాకు చెప్పింది, రాజు నీ దగ్గర తీసేసుకుంటానని. నువ్వు ఇలా ఏమాడదాని వే, నువ్వు వాడి హెల్త్కి ఏమైనా అయితే ఏంటి, ఇలాంటి టాబ్లెట్స్ ఎలా ఇస్తావు అని మాకు అంత ఘర్షణ జరిగిందండి చాలా డీపర్ లెవెల్లో. మాల్వి మీకు కాల్ చేసిందా, మెసేజ్ చేసింది, ఎట్లా బెదిరించింది? కాల్స్లోనే అండి, ఆడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పోలీసులకు ఇవ్వడం జరిగింది, కొన్ని నేను మీడియాకి ఇవ్వడం జరిగింది, ఇప్పుడు కూడా నేను మన వాళ్ళకి సెండ్ చేశాను కూడా. అందులో కూడా ఒక దగ్గర ఒప్పుకుంటాయి కూడా ఆమె. బట్ మీడియా ముందుకు వచ్చి మాది జస్ట్ కో యాక్టర్స్, మేము జస్ట్ బుక్స్ గురించి ఫిలిమ్స్ గురించి మాట్లాడుకుంటాం, ఎందుకు మాట్లాడాలి మ్యామ్, మరి ఉందని మాట్లాడమనండి. ఎవరన్నా పోయి అది అడుగుతున్నారా, ఒక్కరు అడిగిర్రా, నేను ఎవిడెన్స్లు ఇచ్చినా, కేసు ఫైల్ అయింది, మరి అటు వెళ్ళి అడగండి, ఎందుకు అడుగుతలేరు? నేను వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఇంటి ముందు మ్యామ్, 10 సంవత్సరాలు నాతో ఉన్న మనిషి, ఒక ఇంట్లో ఉన్న మనిషి, ఇప్పుడు లేడు అని వెళ్ళిపోయి మా లీగల్ ఇదంటే ఎట్లా అయితే పోతుంది? ఎందుకు అమ్మ ఎంత ధైర్యంగా వచ్చి అన్ని చెప్తుంది, నేను అన్ని అనుకో, నాకు పెట్టిన వాటికి నేను డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తానంటుంది. మరి అంత గట్టిగా అన్నింటికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని ఆమె చెప్తుంది. మరి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చి చేయాలి కదా, ఒక లేడీ అని కాదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ అమ్మాయి మోసపోయింది, ఇబ్బంది పడ్డది, ఈ అమ్మాయి తప్పు లేదని నేను అనట్లే, ఈ అమ్మాయి కూడా మొత్తం అన్నిట్లు తప్పులు ఉన్నాయి, ఇద్దరికి ఉన్నాయి. కానీ ఈ పర్సనల్ లైఫ్లో చూస్తే 10 ఏళ్ళ అమ్మాయి జీవితం ఇద్దరికి యాక్టింగ్ అంటే, కానీ యాక్టింగ్ ఈ అమ్మాయి చేస్తుంది, ఈ అమ్మాయి రాంగ్ అని చూపిస్తున్నారు. ఓకే రాంగ్, ఈ అమ్మాయి రాంగ్ అన్నాం, మరి ఆ అబ్బాయి రైట్ అయినప్పుడు ఆ అబ్బాయి దగ్గర నుంచి రావాలి కదా, మేము అన్ని తర్వాత తీసుకొస్తాం అంటున్నారు. ఈ అమ్మాయి ఇల్లు పాంటిస్ పెట్టి వేసుకుంటాడు కదా, ఇలా పోలీసులు కూడా మరి ఎక్కడెక్కడ డబ్బులు ఇచ్చుకుంటున్నాడో. బట్ కొన్ని అయితే మోసపోయింది అంతవరకు, ఒక ఆడపిల్లగా కొన్ని అర్థమవుతున్నారు. అన్ని విన్న తర్వాత ఏమవుతుందంటే ఆమెకి కొన్ని అయితే మరి అది నిజమే కదండి, అక్కడ నాది లేదు, హాస్పిటల్ తాలూకా ప్రూఫ్ లేదంది, ఎందుకంటే రేప్ అయినట్టుగా వాళ్ళు రాయాలి కదా, పంపించాలి హాస్పిటల్. అదే ఇప్పుడు రాస్తున్న ఫ్యామిలీ మొత్తం లావణ్య మీద కుట్ర చేసి ఎట్లాగైనా ఇంట్లో నుంచి బయటకు పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటారు. అది జరుగుతుందండి, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది, నా ఫ్యామిలీ, నా ఇల్లు, నా సంసారం, ఇది రోడ్డును పడేసారు కాబట్టి బయటకు వచ్చారు. కళ్యాణ్ గారు 2017 తర్వాత మేము అసలు కలిసి లేమని చెప్పి రాస్తారని చెప్తాను. వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు పచ్చి బూతులు తిట్టేదండి లావణ్య అని చెప్పేసి అన్నాడు. లావణ్య ఒక నిమిషం, కళ్యాణ్ గారు చెప్తున్న సమాచారం 17 నుంచి మేము అసలు కలిసిలేము, పూర్తిగా దూరం ఉన్నాము, ఈమెకి నానా రకాల అలవాట్లు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టుగా హింసిస్తుంది, కొడుతుంది, అందుకే డ్రగ్స్ కేసులో ఉంది, నేను మంచిగా నా కెరీర్ నేను చూసుకుంటున్నాను, నేను దూరంగా ఉన్నామని చెప్పేసి వెళ్ళిపోయానని చెప్పేసి ఆయన అంటున్నాడు. వాళ్ళ ఫాదర్తో మాట్లాడితే చాలా పెద్ద ఆయన, ఆయన ఏమంటున్నారు, పచ్చి బూతులు తిడుతుందండి, నన్ను నా భార్యను కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతుంది, వాడు ఇన్ని రోజుల పాటు పంటి బిగువన భరించాడో బాధను మొత్తం, వాడికి ఏడుపు ఒకటి తక్కువ, ఒకరోజు బయటకు వస్తాడు, న్యాయమే గెలుస్తుంది అని చెప్పి ఆయన బాధపడుతూ అని చెప్పి. ఓకే అండి, మనం కూడా మంచి చెప్పి ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన వైపు వెర్షన్ నిన్నటి వరకు ఒక వెర్షన్ విన్నాం, అతను ఆయన చెప్పేశాడు ఆ అబ్బాయి దగ్గర. ఈ అమ్మాయి చెప్పిన దానిలో కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, ఇక్కడ కూడా వింటున్నాం. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వెర్షన్ ఎలా ఉంటుందంటే, ఏ తండ్రి అయినా కొడుకుని సేవ్ చేయాలనుకుంటారు, కొడుకుని బయట వేయరు, ఇది ఒప్పుకోవాలి మనం. అలా అని చెప్పి కొడుకు ఇప్పుడు ఆమె ఏమంటుంది, 3 మంత్స్ వరకు కలిసి ఉన్నాం, మొన్న 3-4 మంత్స్ వరకు. ఇప్పుడు ఈ అమ్మాయి 3 మంత్స్ కింద కలిసి ఉన్నామని ఏమి ప్రూఫ్స్ తీసుకొచ్చింది అనుకోండి, మరి అబ్బాయి 17లో విడిపోమన్నది అబద్ధం, అక్కడ తేలిపోతుందిగా. అదే ఈ ప్రూఫ్సే కావాలి, ఆ ప్రూఫ్సే అమ్మాయి ఇస్తానంటుంది కదా. ఇప్పుడు మనం అదే అంటున్నాం, ప్రూఫ్స్ ఇస్తే ఈ మీద రైట్ అవుతుందండి, ప్రూఫ్స్ ఇవ్వకపోతేనే మదర్ అది వాళ్ళది రైట్ అవుతుంది. కానీ ఇక్కడ మస్తాన్సాయనేత కీ రోల్ ప్లే చేశాడు. ఎలా ఆ ఎఫ్ఐఆర్ 23లో అయింది అన్నది వాళ్ళ వాదన. అవును, ఇది ఎలా చెల్లుతుంది సహజీవనం, అబ్బాయి ఎలా ఉంది అంటారు, ఏమంటుంది? సో లావణ్య ఏమన్నారు, మా మధ్య ఉన్నటువంటి పర్సనల్ కేసు, దానికి దీనికి సంబంధం లేదు, అది వేరే, ఇది ఎవరో రాసింది, నేను ఇప్పుడు మేము 10 సంవత్సరాలు బంధంతో ఉన్నాము, ఆయనతో ఉన్న కేసు వేరు, అది మా పర్సనల్ అని చెప్పేసి వదిలేయడం ఇది అని చూపిస్తే 9 ఏళ్ళు ఉన్నదైతే బంధం అయితే ఉంది కదండి, 9 ఏళ్ళు ఉన్నదాన్ని అయితే ఉన్నాను కదా, కాదు ఇప్పుడు అతను ఏమన్నాడు, నాతో సహజీవనం చేసిన అమ్మాయి ఇంకోటితో ఉంది కదా అన్న డేట్ చేసి ఎగ్జాంపుల్ అడుగుతున్నా, మైనస్ చేస్తే 9 ఏళ్ళ చేస్తే, 9 ఏళ్ళకి చేసిందని తప్పే కదా, ఆ కాజ్కి నేను ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు పలుకుబడి ఉంది అంటే వాడు ఏంటంటే, మ్యామ్ నేను డిపెండెంట్, నేను ఇంట్లో ఉండి చూసుకున్న మనిషిని, ఫైనాన్షియల్గా నన్ను కట్ చేస్తే ఎటెల్ ఏం పీకుతావే నువ్వు అన్నంత వరకు మావి కూడా అయ్యాయండి గొడవలు, అర్థమవుతుందా? నేను అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ పోతే వేస్ట్,
ఎందుకంటే నాకు అతన్ని ఇంకేదో చేయాలి అన్నది ఉద్దేశం కాదు. అండ్ రాజ్తరుణ్ పైన కూడా ఫస్ట్ నేను కేసు పెట్టలేదు. డే వన్ వెళ్ళినప్పుడు కూడా మాల్వి అని వాళ్ళ తమ్ముడి పైన మాత్రమే పెట్టాను, వాళ్ళకి థ్రెట్ చేసిన దానిపైనే పెట్టాను. ఆమె నాకు సెప్టెంబర్లో చెప్పింది జైలుకి పంపిస్తాము, జైలుకి వెళ్తావు నువ్వు అని, జాన్లో నేను జైలుకి వెళ్ళాను. అండ్ అవన్నీ కూడా ఎవిడెన్సెస్ పోలీసులు సబ్మిట్ చేసిన తర్వాతే రెండో ఎఫ్ఐఆర్ కూడా ఐమీన్ సెకండ్ కేసు అన్నది అయింది. అండ్ అవన్నీ గ్యాదర్ చేయడానికి కూడా మాకు టైం పట్టిందండి. ఇప్పుడు మా మ్యారేజ్ సర్టిఫికేటో లేకపోతే ఇది అదని తీసినప్పుడు మా 12 ఏళ్ళ లైఫ్ వెళ్ళి. ఎవరిపై మీ హస్బెండ్ పేరు ఏముంటుంది ఆధార్ కార్డులో? ఆధార్ కార్డు మ్యామ్ నాది ఇప్పుడు చూస్తే నా ఫోటో కూడా ఇంకా మార్పించుకోలేదు. ఎప్పుడు నైన్ ఇయర్స్ టుగెదర్ అన్నప్పుడు మీకు ఇంటికి వచ్చి ఓటర్ ఐడీలు అన్ని ఇస్తారు కదా, మీరు ఎందుకు తీసుకోలేదు? హస్బెండ్ పేరు రావాలి కదా, హస్బెండ్ పేరు పెట్టుకోకుండా అయిపోయేది మీకు వాటికి. కరెక్టే మ్యామ్, సింపుల్. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనో లేకపోతే రిజిస్టర్ చేయించుకోవాలని థాట్ కూడా లేకుండే మేము వివర్ జస్ట్ లివింగ్ అంతే. ఇలాంటి ఒక థాట్ మీకు కూడా పెళ్లి చేసుకోవాలి ఫస్ట్? అలా లేదు మ్యామ్, అలా ఏం లేదు. బేసిక్గా తను 27 వచ్చాక చేసుకోవాలి అన్నది ఉంది. అంటే మేబీ అప్పుడు అప్పటికి డబ్బులు సంపాదించుకొని కొంచెం మంచిగా, ఒక నిమిషం ఆగండి, కొంచెం మంచిగా సెటిల్ అయ్యాక చేసుకోవాలని. నేను ఫేమ్ ఏం వాడుకోవాలనుకుంటే తనది ఒక ఫోటో కూడా పెట్టుకోలేదు మ్యామ్. మా 10 ఏళ్ళ జీవితంలో పక్కింటి వాళ్ళు ఎవరు చెప్తారు? చెప్తారు వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కాపురం, కలిసి కాపురం అంటే రూమ్ లో ఏం కాపురం చేశామని కలిసి ఉంటే చెప్తారు. ఎవరు చెప్పారు ఫంక్షన్లకి? ఫంక్షన్లకి మీరు కలిసి వెళ్ళారా? మీరు మీరు కలిసి ఉంటున్నారు, 10 సంవత్సరాల బంధం అంటున్నారు. ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు, కొన్ని సంవత్సరాలుగా సినిమాలు చేస్తా ఉన్నాడు. హీరో నిఖిల్ కి తెలుసు, వరుణ్ సందేశ్ కి తెలుసు, వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు కాదు. మీరు చాలా చాలా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటే, ఫ్రెండ్స్ పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటే, చాలా కార్యక్రమాలు కుటుంబ పరంగా జరుగుతూ ఉంటే, మీరిద్దరు ఒకటే అని చెప్పి ఏదైనా ఫంక్షన్ కి అటెండ్ అయినటువంటి వెళ్ళాలి అని అయితే ఉంటే అదే మీరు ఎందుకు తీసుకెళ్ళవు నువ్వు నన్ను? ఓకే పెళ్ళవని ఆయన తీసుకెళ్ళలేదని కాదు, వీళ్ళిద్దరు అసలు వెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి వెళ్ళాలి ఇప్పుడు? తన తన సినిమా ప్రపంచంలో మీ హస్బెండ్ కదా, మీ బంధం కదా. తన సినిమా ప్రపంచంలో ఫంక్షన్ కి నేను ఎందుకు వెళ్ళాలి? సినిమా ప్రపంచంలో ఏదో ఆడియో ఫంక్షన్ కాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాదు. ఏమడుగుతున్నారు మీరు? సో ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఫంక్షన్స్ ఉంటాయి కదా, పెళ్లిళ్ళు కావచ్చు. ఎగ్జాంపుల్ ఎవరి ఎగ్జాంపుల్? ఎవరి ఫ్యామిలీ? ఇప్పుడు నేను ఫ్రెండ్ అమ్మ, మీ ఫ్యామిలీ కావచ్చు, లా ఉన్నా మీ బంధువులకు పెళ్లిళ్ళు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, రాష్ట్రం పెళ్ళిళ్ళు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు. ఒక మీద ఒక బంధం కదా, మీరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కదా. రాజు కూడా వెళ్ళలేదండి ఇప్పుడు దాకా. వేటికి రాజు కూడా వెళ్ళలేదు. కొన్ని ఎల్లుంటే నన్ను తీసుకెళ్లేవాడు డిఫరెంట్ గా. వేటికి రాజు కూడా వెళ్ళలేదు. నేనున్న 10 ఏళ్లలో అయితే దేనికి రాజు కూడా వెళ్ళలేదు. చేయడానికి అడగండి, మీరు అడగండి. ఎందుకంటే మ్యామ్ నేను ఎప్పుడు సోషలైజ్ ఇట్లా అవ్వలేదు, బయటికి రాలేదు. అండ్ ఉన్న వాళ్ళలో రాష్ట్రం అందుబాటులోకి రావట్లేదు. ఆయన లాయర్ ద్వారానే, లాయర్ ద్వారా యాంటిసిపేటరీ రావాలి కదా, దానిపైన చేస్తున్నారులేండి. ఉన్న వాళ్ళల్లో హీరో నిఖిల్ పెళ్లి మాత్రమే అయింది అనుకుంటా. హీరో నిఖిల్ పెళ్లికి రాజు ఒకడే వెళ్ళాడు, అప్పటికప్పుడు ఏదో. మిగతా వాళ్ళు ఏటి కూడా రాజు కూడా అటెండ్ అవ్వలేదు. మిగతా నాకు ఫ్రెండ్స్ కాదు, నాకు తెలియదు. మీ ఇద్దరు పెళ్లి అయిందని కొంతమందికి కూడా తెలీదా? ఉన్నామని తెలుసు మ్యామ్. మా ఇంటికి ఎవరు వస్తారో వాళ్ళకే తెలుసు మ్యామ్. మా ప్రపంచం తెలిసిన వాళ్ళకే తెలుసు అంతే. సో మీరు డ్రింక్ చేస్తారా? యా మ్యామ్, చేస్తాం. చిన్నప్పటి నుంచి కలిసి కలిసి మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ.